ఏనా బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? ఎక్కడికి వెళ్ళినా పొద్దునే పనికి పోతాను. ఏ పనికి? గుణాదులకి. ఇంకా ఈ వయసులో కూడానా? బాగున్నానా? ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? అనంతపూర్లో కూడా ఏమైనా ఉన్నాయా సమస్య? ఏం లేవు కదా. ఏం చదువుతానా? ఏం చదువుతున్నావు? చదువు ఏ క్లాస్రా? సిక్స్త్ క్లాసా? చదువు అంటే తెలుగులోను, సినిమాలు అంటే హిందీలోను, అవి కాదురా. ఏ స్కూలు, ఏ ఊరు? అనంతపూర్లు. ఇట్లే ఉంటారా అంతా? ఏడాడి తెంగరోళ్ళంతా ఆడే ఉన్నట్టున్నారు మాకు. ఉనిలే, ఇటుకి ఎందుకు వచ్చినవరా? ఎవరున్నారు? ఇది ఎవరు ఊరు? అమ్మాలూరా? రైట్. పడి బియ్యానికి వచ్చింది. రైట్. పోయిస్తామ్మా. బాగున్నానా? ఎంత లీటర్కి ఎంత అమ్ముతావు చెప్పిడా? లీటర్ ఎంత అమ్ముతావు? ఏ ఊరు? చందమూరు నుంచి వచ్చినావా? ఎంతకు అమ్ముతావు? నేను మొన్న నేను ఆడ నేలకోటకు అడిగి పోతా అంటే రైతులు పాపం 40 వచ్చానే, 32 వచ్చానే అంటున్నారు. బాగున్నారమ్మా? బాగున్నానా? ఏం చదువుతున్నావు? టీచరా? అయ్యవారు అయిపోయినావా? సార్ మాకి వెనకల కట్ల మిషన్ ఉంటుంది. నైట్ పగులు మిషన్ స్టార్టింగ్ ఉంటాయి. డిజైన్ మిషన్ అని చెప్పాము రెండు సార్లు. నైట్ ఆఫ్ చేయమని చెప్పి చెప్పాలి సార్? నైట్ టైం కూడా కాదు సార్, డే టైం ఆడించుకునే పర్వాలేదు, నైట్ టైం కూడా కాదు. ఏం వాళ్ళు ఏదో కొట్లాడుకున్నట్టు ఉన్నారు? కొట్లాడుకున్నారా వాళ్ళు స్కూల్ వాళ్ళు? నాగార్జున సార్, మూడు పిల్లలు. వెనకాల కట్టెలు డిపో ఉందంట, డే అండ్ నైట్. అది రెసిడెన్స్కి ఏదో సమస్యగా ఉందంట. పొద్దున్న ఆడించుకోమని నైట్ పెట్టేసుకోమని చెప్పి నేను పిలిపిస్తాను. పిలిపిస్తాలేమా? రైట్ మా, ఆల్ ది బెస్ట్. ఏం చదివినావు? ఇప్పుడు పిలుస్తారు చూడు, దాన్ని ప్రిపేర్గా. డిఎస్సి పిలుస్తారు చూడు. బాగున్నావు పెద్దమ్మా? బాగున్నావా? ఏమో బాగున్నారా? ఏమి ఇంతమంది మన ఇంట్లా? ఒక్క నిమిషం ఉండు. అంతా బాగానే ఉందిలే. తర్వాత నీ ఇంట్లా ఇది? నీ ఇంట్లా? నువ్వు ఈడ ఉండేది అప్పుడు? అది కాదు, అప్పుడు పంచాయతీ ఏదో ఉండే. అదే అదే అదే, ఇటుకు వచ్చినా బాబు ఉన్నావా? ఉన్నీలే ఉన్నీలే. చేస్తారమ్మా, నేను కూడా చూశాను. కాలువలు బాగానే ఉన్నాయి, ఆడ ఆడ కుక్కలు కొట్టినాయి అంతే. ఆడ కుక్కలు కొట్టినాయమ్మా కాలువని. ఆడ రోడ్డు కూడా కొద్దిగా పోయింది, నేను రెండు చేపిస్తాను సరేనా? అది అదే పొట్టుదే చెప్పానమ్మా, రాత్రి లాబ్ చేస్తారు, పొద్దున్న పని చేసుకోమని చెప్పి చెప్పాను. అదే చెప్పానమ్మా పోలీసు వాళ్ళకి, అక్కడ చెప్పాను సరేనా? ఫస్ట్గా పెట్టించినమ్మా రోడ్డు, రోడ్డు కాలువలు మాకు శాంక్షన్ కాదు. అవతల రోంతుండేదానికి శాంక్షన్ చేసిన అనవసరం కాదు. రోంతుండేదాని కాదు కానీ అవును. ఎవరు ఎవరు ఇంజనీరింగ్ అసిస్టెంట్? ఎవరు లోకల్? ఎప్పుడైనా కౌన్సిలర్ని అడిగే చేసి ఉంటాంపా మేము. దాంట్లో ఎవరు మనుషులు కూడా అటువైపు? అవును అటువైపు. ఒక్క నిమిషం ఉండు, నువ్వు చెప్పేసినావు. ఎందుకు అటువైపు ఎందుకు పెట్టినారు? ఇటువైపు పబ్లిక్ ఉన్న చోట కాకుండా. నువ్వు ఇన్ఛార్జ్ అంటావు ఏమన్నా? ఏంపా ప్రతాపం? ఏం ప్రతాపం? చూసుకోవాలి కదా, పబ్లిక్ ఉన్న చోట పెట్టకపోవాలి కానీ అటువైపు ఇండ్లు లేవంట, అడెందుకు రోడ్డు పెట్టినారు? ఒకసారి చెక్ చేసుకోదా, చెక్ చేసుకొని రోడ్డు పెట్టేసి చిన్న ఎక్కువ ఎక్కువ కూడా కాదు దీనికి. సరే చేస్తారులేమ్మా. ఫస్ట్ అటుపక్క వేసేసి ఉంటాడు, ఇటుపక్క వేయాలా మనం?